ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్స నిసరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి వార ఫలితాలతో పాటు అందులోనే రాహుకేతువులు కూడా మారుతున్నారు కాబట్టి ఈ వార ఫలితాలు ఉంటాయి। ఇందులో రాహుకేతుల మార్పు వల్ల జరిగేటువంటి జాగ్రత్తలు కూడా ఈ యొక్క వీడియోలోనే ఉండడం జరుగుతుంది। ఎందుకంటే ఈ వారంలోనే మారుతున్నారు కాబట్టి రాహుకేతువులు। కావున ఈ రాహు ప్రధానంగా 12వ స్థానంలోకి అంటే మేషం నుంచి అయితే 12లోకి మీన రాశిలోకి అదే మేషం నుంచి తో కన్యా రాశిలోకి అంటే 6వ స్థానంలోకి మారుతున్నారు। అంటే సర్వసాధారణంగా రాహుకేతుల మార్పు మీనంలోకి ఇన్ని రోజుల్లో తిరుగుతున్న మేషంలో సంచరిస్తున్నటువంటి రాహువు మీనంలోకి కేతువు కన్యారాశిలోకి మారుతున్నాడు। ఇక మిగతా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏ రోజు నుంచి మారుతున్నారంటే నవంబర్ 1వ తేదీ నుంచి మార్పు అనేటువంటిది జరుగుతుంది। అయితే ఇక్కడ మిగతా గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే గురువు చంద్రుడు మనం ఇది 29వ తేదీ నుంచి 4వ తేదీ వరకు చెప్పుకుంటున్న వార ఫలితాలు కాబట్టి గురు చంద్రులు మేషంలో ఉంటూ ఆ రాహు 1వ తేదీ నుంచి మారుతూ అదేవిధంగా తులారాశిలో కేతువు బుధుడు రవి కుజ గ్రహాలు సంచారం జరుగుతూ ఆ యొక్క కేతువు మనకి 1వ తేదీ నుంచి కన్యారాశిలోకి మారుతున్నాడు। అదేవిధంగా చంద్రుడు ఈ యొక్క వారం రోజులు కూడా మనకి మేషం నుంచి కర్కాటకం వరకు సంచారం జరుగుతుంది। మనకి కుంభరాశిలో శని భగవానుడు వక్రించున్నాడు। ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని మరియు ఈ యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క రాశిగా చెప్పుకుందాం। చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి చెప్తాను। కర్కాటక లగ్నము కర్కాటక రాశి మీకు ఈ యొక్క వారంలో 1వ తేదీ నుంచి రాహుకేతువులు మారుతున్నారు। అదేవిధంగా వార ఫలితాలు ఏంటో కూడా తెలుసుకుందాం। ఈ రాహుకేతువుల మార్పు వల్ల జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అంటే రాహు దశమంలో ఉండేటువంటి ఇంతకాలం దశమంలో ఉండేటువంటి రాహు భాగ్యస్థానంలోకి అదేవిధంగా 4వ స్థానంలో ఉండేటువంటి కేతువు 3వ స్థానంలోకి సంచరిస్తున్నాడు। ఈ భాగ్యస్థానంలోకి రాహు సంచారం వల్ల మీకు ముఖ్యంగా తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి। మరి బెనిఫిట్ ఏమిటండి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం అంటే ఉన్నత విద్యలు చదవడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఇది, ముఖ్యమైన పాయింట్లు చెప్తున్నా, అనుకూలమైనటువంటి స్థితి, విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి స్థితి। అదేవిధంగా 3లో కేతువు ఉన్నందుకు ఒక్కొక్కసారి గతంలో ఏవైతే కొన్ని అంటే ఈ అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలోనే చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి, కానీ కొంత డిఫరెంట్గా ఆలోచించడం వల్ల కావచ్చు, డిఫరెంట్గా కొన్ని అగ్రిమెంట్స్ అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో అగ్రిమెంట్స్ అయిపోవడం కావచ్చు, ఇటువంటివి కూడా ఇస్తూ ఉంటుంది। కాకపోతే ఈ 3లో ఉన్న కేతువు వల్ల కొంచెం ఇది చిన్న చిన్న డిస్ప్యూట్స్కి కటింగ్కి వీటికి కారకుడు కాబట్టి కొద్దిగా ఏదైనా అన్నదమ్ములతోని అక్క చెల్లెలతో అంటే సిబ్లింగ్ వరుస వాళ్ళతో ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి, ఇది గుర్తుపెట్టుకోండి। అయితే ఈ భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు ఏంటంటే పితృకర్మలు ఎంత చక్కగా చేస్తుంటే అమావాస్యలు కొంచెం స్వయం పాకం ఇవ్వడము, అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాలకి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ చేసినట్లయితే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి। ఇక మిగతా అంశాలు కానీ చూసుకున్నట్లయితే ఈ వారం ప్రధానంగా మీరు విద్యా విషయంలోని ప్రాపర్టీస్ తీసుకునేటువంటి విషయాల్లోని తల్లిగారి ఆరోగ్య విషయాల్లోని కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి, బికాజ్ ఆఫ్ మీకు చతుర్థ స్థానంలో రవికుజులు ఉన్నారు కాబట్టి। ఇక ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా భూ సంబంధించిన విషయాల మూలంగా కొంతవరకు ధనయోగం వస్తుంది, ఆ ధనం వాటి మూలంగా వచ్చేటువంటి ధనం వల్ల కొంచెం తల్లి తరపు వారితో లేదా తల్లిగారితో ఆ యొక్క మాతృ సంబంధించిన బంధువర్గంతో తెలియని ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి। ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ 3వ స్థానంలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో అది కూడా శుక్రుడితో వస్తున్నాడు, అక్కడ శుక్రుడు 2వ తేదీ నుంచి కూడా శుక్రకేతువులు కలుస్తున్నారు, కావున మీకేమిటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే
ముఖ్యంగా శ్రీమూర్తితో మాట్లాడేటప్పుడు కానీ, కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ, వాట్సాప్లు చేసేటప్పుడు కానీ, మెయిల్ చేసేటప్పుడు కానీ, వారితో ఎటువంటి సంభాషణ చేసేటప్పుడైనా, వారితో ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండండి. వారితో చేసేటువంటి సంభాషణ వాటి మూలంగా ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క చతుర్థ భావంలో ఉన్న గ్రహాల వల్ల కొంచెం ఏదైనా డిస్ప్యూట్స్లో ఉండే స్థలాలు ఏమైనా తీసుకుంటున్నామా అనేటువంటి విషయాన్ని కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించడానికి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. అయితే ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి ఈ శని భగవానుడు వక్రించి సప్తమంలోకి వస్తున్నాడు కాబట్టి గతంలో వెళ్ళిపోయినటువంటి పార్ట్నర్స్ కావచ్చు, కుదరదనుకున్నటువంటి సంబంధాలు కావచ్చు, మరలా వాళ్ళు అడగడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటువంటి వారికి వారి యొక్క సుపీరియర్స్ నుంచి కొంతవరకు ఒత్తిడి అనేటువంటిది కనిపిస్తున్నది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే, సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఏమంటే నాకు రాశి తెలియదు, నక్షత్రము తెలియదు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ లేదండి, కానీ ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం నుంచి నాకు రాశి నక్షత్రం ఏమి తెలియని వాడిని నేనేం చేయాలి అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఏమీ తెలియదు అనుకుందాం, ఉదాహరణకి మీరు నోట్ చేయలేదు, అప్పుడు మీరు చేయవలసింది చాలా సింపుల్గా, నవగ్రహాలలో రాహువు కేతువు ఉంటారు. చక్కగా మీరు రాహుకాలంలో రాహుదీపము, గులిక కాలంలో కేతుగ్రహాన్ని దీపం పెట్టండి. మనకి పంచాంగంలో కనబడుతుంది రాహుకాలం ఎప్పుడు, గులిక కాలం ఎప్పుడు. ఇవాళ రేపు చాలా యాప్స్ వచ్చేసాయి, అందులో కూడా చాలా ఈజీగా మీరు ఫైండ్అవుట్ చేయొచ్చు. నెట్లో కొట్టినా వచ్చేస్తుంది, గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది, టుడే రాహుకాలం, ఫ్రైడే, సాటర్డే అట్లా వస్తే కొడితే వస్తుంది. ఇక రెండవది ఏమిటి అంటే, ఆ సమయాల్లో మీరు దీపారాధన చేసి ఒక 9వ 3వ ప్రదక్షిణాలు చేసుకొని రాహుకేతులకు అపసవ్యంగా ప్రదక్షిణం చేయమంటారు. కాబట్టి 8 ప్రదక్షిణాలు గ్రహాలన్నిటికీ చేసి ఒక ప్రదక్షిణం మనకి అపసవ్యంలో చేయమని చెప్తుంటారు కొంతమంది, కొంతమంది సవ్యంలోనే చేస్తూ ఉంటారు. ఏం ప్రాబ్లం లేదు, ఎలా చేసినా కూడా అది చేయండి. రెండవది ఏంటంటే, మీకు రావి చెట్టు ఉంటుంది ఆలయాల్లో, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ అక్కడ నాగ ప్రతిష్ఠ చేసినటువంటి సర్ప సంబంధించినటువంటి ఉంటాయి. అంటే ఏమిటి, ఈ నాగ ప్రతిష్ఠ చేసినటువంటిది ఏదైతే ఉంటుందో ఆ నాగ ప్రతిష్ఠ చేసినటువంటి వాటి మీద పసుపు గంధము కలిపినటువంటి వాటర్ వేయండి. అదేవిధంగా పసుపు కుంకుమ గంధంతో కలిపిన నీళ్లు వేయడం, దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తే కూడా రాహుకేతువుల ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే ఇవి సర్పగ్రహములు, ఛాయాగ్రహములు సర్పగ్రహాలుగా చెప్తూ ఉంటారు. అందుకే చూడండి, మనకి నవగ్రహాల్లో రాహువుకి తలభాగము, కేతువుకి తోక భాగం ఉన్నట్టుగా మనకి చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా గోవుకి గ్రాసము మరియు బెల్లపు ఉండలు, 4 ఉండలు తినిపిస్తూ ఉండండి. దీనివల్ల కూడా రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది. రాహు ప్రభావం మీకు పాజిటివ్గా రావాలి అంటే, మాతామహుడు అంటే తాతగారు, తండ్రి యొక్క తండ్రి, తాతగారికి ఏదైనా అతనికి ఏదైనా సహాయం చేయడం, అతని కాళ్ళకి నమస్కరించుకోవడము, లేదా తాతగారు లేరండి గతించారు అన్నప్పుడు తాతగారి పటానికి నమస్కరించుకోవడం ద్వారా కూడా రాహు గ్రహం యొక్క ప్రభావం మీకు పాజిటివ్గా వస్తుంది. అదేవిధంగా కేతు ప్రభావం చక్కగా రావాలంటే నానమ్మని కానీ అమ్మమ్మని కానీ, ఇక్కడ ఒక్కొక్కసారి తండ్రి యొక్క తండ్రి లేకపోతే తల్లి యొక్క తండ్రికి కూడా మీరు చేసుకోవచ్చు, తాతగారు వరుస అయితే కనుక సరిపోతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క రాహు గ్రహ సంబంధం మీ మీద ఉందా లేదా అనేటువంటిది ఎలా తెలుసుకోవాలి, ఈ ప్రభావం ఉందా లేదా గ్రహాలు మారినప్పుడు, ఎందుకంటే సంవత్సరంన్నర పాటు ఉంటుంది ఈ ప్రభావం అనేటువంటిది, ఎలా తెలుసుకోవాలంటే, జరగకూడనిది ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఒక ఊహ వస్తూ ఉంటుంది మీకు, అమ్మో ఇది జరగకూడనిది ఏదైనా జరుగుతుందేమో, ఏదైనా అయిపోతుందేమో అనేటువంటి భ్రమ మిమ్మల్ని తినేస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటిది ఏదైనా జరుగుతుందంటే రాహు ప్రభావం ఎక్కువగా ఉందని, లేదు వైరాగ్యంగా ఉందండి నాకు దేని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అనుకునేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే మీకు కేతు ప్రభావం ఎక్కువగా ఉందనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వైరాగ్య ధోరణి ఎక్కువగా ఉన్నప్పుడు గణపతిని ఎక్కువగా ఆరాధించండి, భయం ఎక్కువగా ఉందన్నప్పుడు దుర్గను ఎక్కువగా ఆరాధించండి. అలా గనక ఆరాధించినట్లయితే మీకు ఈ భయము, ఆందోళన, ఈ యొక్క వైరాగ్య దోషాలు తొలగిపోతాయి పూర్తిగా. ఇంకా ఎక్కువగా ఉంది దోషము అన్నప్పుడు రాహుకేతువులకు సంబంధించినటువంటి పూజా విధానాన్ని చేసేటువంటి
ఏదైతే మనకి శ్రీకాళహస్తి ఉంటుందో అక్కడికి వెళ్ళి చక్కగా రాహుకేతు పూజ చేయించేసుకోండి. ఉత్తమం. మరియు కొంతమంది విదేశాల్లో ఉంటారు, మరి అప్పుడు ఎలాగండి అంటే చక్కగా దుర్గా సూక్తము, దుర్గా సప్తశతి విన్నా చదివినా కూడా ఆ యొక్క రాహుగ్రహ ప్రభావం తగ్గి అనుగ్రహం కలుగుతుంది, రాహు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా గణపతి స్తోత్రము, ఓం గం గణాధిపతయే నమః, ఎందుకంటే ఇక్కడే ఉండాలని రూల్ లేదు, అందరూ ఏ విదేశాల్లోనూ ఏ గల్ఫ్ కంట్రీస్లోనూ ఉంటారు. అలాంటప్పుడు ఇక్కడ ఉండేటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ కుదరదు, లేదా దేవాలయాలు కూడా దూరంగా ఉంటాయి. అటువంటి వారు ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకోవచ్చు, ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం గం గణాధిపతయే నమః అనేటువంటిది. ఇలా చేస్తూ కొంతమందికి సందేహం వస్తుంది, ఏమండి ఈ రాహుకేతువుల మార్పులో మాకు ఖచ్చితంగా ఇలాంటి ప్రభావం ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు మీ జన్మ జాతకమే, మీ జాతకంలో లగ్నం ఎలా ఉంది, ధనస్థానం ఎలా ఉంది, భాతృస్థానం ఎలా ఉంది, వివాహ యోగం ఎలా ఉంది, గృహయోగం ఎలా ఉంది, అంటే ఒక్కొక్క భావాన్ని బట్టి ఉంటుంది. మీ జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహాలు అవి ఇచ్చేటువంటి ఫలితాలు, మహాదశలు, యోగాలను బట్టి ఉంటుంది. మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే గోచార గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటినీ చూసుకుంటూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఎక్కడా కూడా అపజయం కలగకుండా ఉంటుంది. దీని అన్నిటికంటే అతి ముఖ్యంగా ఏ గ్రహాలు ఎలా ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకుని అమ్మవారిని కనుక ఆశ్రయించి అమ్మవారిని కనుక నమ్ముకున్నట్లయితే 100% అమ్మవారు మీకు ఉన్నటువంటి అన్ని బాధల్ని కూడా తొలగిస్తుంది. శ్రీమాత్రే నమః.